హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీసా కిచెన్. ఈరోజు మన వీసా కిచెన్లో సింపుల్, టేస్టీ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ అయిన కొబ్బరి బర్ఫీని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. మనకి అప్పుడప్పుడు పూజలు చేసినప్పుడు కానీ, బయట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరి చిప్పలు అనేది మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్ స్టైల్లో స్వీట్ని చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద కొబ్బరికాయలోని హాఫ్ వరకు తీసుకుని దానికి ఉన్న షెల్ని రిమూవ్ చేసుకోవాలి. దీనికి వెనక సైడ్లో ఉండే బ్లాక్ పార్ట్ని ఈ విధంగా ఒక చాక్ తీసుకుని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. అలా అయితే కొబ్బరి బర్ఫీ చేసినప్పుడు చూడ్డానికి వైట్ కలర్లో చాలా బాగుంటుంది. ఒకవేళ డైరెక్ట్గా అలానే వేసినట్లయితే కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి చూడ్డానికి అంత బాగుండదు, కాబట్టి ఈ విధంగా కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా కొబ్బరికి ఉన్న బ్లాక్ కలర్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొబ్బరిని కాస్త సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది మిక్సీలో వేసినప్పుడు ఫైన్గా బ్లెండ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొబ్బరి మొత్తాన్ని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త స్మూత్గా ఉండేలాగా కొబ్బరిని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి అనేది ఒక పెద్ద బౌల్లోకి హాఫ్ వరకు వచ్చింది. దానికి ఎగ్జాక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో 2 టేబుల్ స్పూన్లు తక్కువగా షుగర్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఈ కొబ్బరి బర్ఫీలోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, అంతేకాకుండా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా తీసుకోవాలి. కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకుని ముందుగానే దానికి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ప్లేట్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అనేది కాస్త పొడిపొడలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల కొబ్బరి కొంచెం పచ్చిదనం పోయి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొబ్బరి కాస్త పొడిపొడలాడుతున్నప్పుడు దీనిని పక్కకి షిఫ్ట్ చేసుకుని వేరొక కడాయి పెట్టుకుని అందులోకి మనం తీసుకున్న పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పంచదారకి ఎగ్జాక్ట్గా 1/2 క్వాంటిటీలో వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు, అలా వేసినట్లయితే కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి టైం అనేది బాగా ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ పంచదారని కంప్లీట్గా కరిగించుకోవాలి. పంచదార కంప్లీట్గా కరిగిన తర్వాత ఇలా లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పంచదార అనేది అస్సలు పాకం రాకూడదు, పాకం వచ్చినట్లయితే కొబ్బరి బర్ఫీ అస్సలు కుదరదు. ఓన్లీ బబుల్స్ వచ్చిన తర్వాత మాత్రమే కొబ్బరి అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కొబ్బరి అనేది కాస్త దగ్గర పడేంత వరకు 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, అదేవిధంగా మనం తీసుకున్న ఇలాచీ పొడిని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ 3-4 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 3-4 నిమిషాల తర్వాత కొబ్బరి అనేది బాగా దగ్గర పడింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా నెయ్యి రాసి ఉంచిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాస్త పైన సాఫ్ట్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే ఒక చాక్ తీసుకుని పైన మార్క్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో అయితే మనం కొబ్బరి బర్ఫీ పీసెస్ కావాలి అనుకుంటామో ఆ షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పీసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ కొబ్బరి బర్ఫీని ఎంతో టేస్టీగా ఈజీగా ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.